32వ కీర్తన 8-9 వచనం. నీకు ఉపదేశము చేసెదను, నీకు నడవవలసిన మార్గములు నేను నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వల్లనైనను కంచెర గాడిదల వల్లనైనను మీరు ఉండకడి. ఏమర్థమైంది అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఒక యంగ్స్టార్ని తీసుకొచ్చి ఈ వాక్యం దగ్గర పెట్టుకోండి. నీకు ఉపదేశం చేసేది యవనస్తుడిగా నాకు ఆయన ఏం ఉపదేశం చేశాడు బైబిల్లో? దుష్టుల మార్గము నిలవక, కుమారుడా అక్రమ సాంగస్యములు చేయక, సామెతలు మాట్లాడాడు. ఇంకా కుమారుడా వేస సాంగస్యమొద్దు, దుర్బలమైన తిరుగులాట్లు నీకొద్దు. నువ్వేం చేయాలంటే దివారాత్రులు బైబిల్ చదువుకున్నారు దావీదు, నాకు ఎన్నో బోధించింది బైబిల్. ఒక యవనస్తుడు ఎలా ఉండాలంటే యవనేచ్చల నుండి పారిపో, అందులో ఇరుక్కుపోకని చెప్పింది. నాకు బోధించలా? ఇది కూడా నాకు చెప్పాలా? చెప్పండి ప్రభువా, నన్ను ఆ పార్టీకి వెళ్ళమంట వద్దంటే ప్రత్యేకం చెప్పాలా? ఆల్రెడీ చెప్పాడు యవనేచ్చల దగ్గర దుర్భరమైన కార్యాలు దుష్టుల దగ్గర ఉండొద్దని. ఇంకా నాకు ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది కదా టెక్స్ట్ ద్వారా కొలిసేది. నెక్స్ట్, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదును. నాకు నడవలసిన మార్గం బోధించాడు. నా పాదాలకు వెలుగేంటి? వాక్యం. నేను ఏ మార్గంలో నడవాలి? వాక్యం. నాకు బౌండరీ ఏంటి? వాక్యం. నేను ఏ పని చేసిన దాటిపోకూడదని నాకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యోగం చేయాలనుకోండి, ఈ ఉద్యోగం దేవుడికి ఇష్టమా కాదని నేను ఎలా కొలవాలి? ఆ ఉద్యోగంలో బ్రాందికాయల మీ ఉద్యోగం అనుకోండి, దేవుని చిత్తం అది? ప్రత్యేకంగా దేవుడు చెప్పాలి ఎవరే అబ్బాయి ఇల్లు ఆ బ్రాందికాయల అమ్మేది నా చిత్తమే కాదని ఆయన చెప్తాడు వచ్చి? చెప్పడు. లిక్కర్ అమ్మేస్తారు, సారా అమ్మేస్తారు, ఇవన్నీ అమ్మేస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తమా కాదని దాన్ని ఎలా కొలుస్తావు నువ్వు? అది ఉద్యోగమే, పనే, దాన్ని ఎలా కొలుస్తావు? అక్రమ వ్యాపారం, అక్రమమైన అబద్ధ సంపద దేవునికి ఇష్టానుసారమైనది కాదని బయలుపరచబడింది బైబిల్లో. ఇది చెప్పాలా దేవుడు వచ్చి? మరలా దేవుడు చెప్పాడుగా ఈ ఉద్యోగంలో దేవునికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా, నేను ఉండగలనా లేనా, ఉండగలనా లేనని నువ్వు దేనితో కొలుసుకోవాలి? బైబిల్తో కొలుసుకోవాలి. ఏ ఉద్యోగం చెయ్యాలో దేవుడు చెప్పడు, గుర్తుపెట్టుకోండి. ఏ ఉద్యోగం చెయ్యాలో దేవుడు చెప్పడు. ఏదో ఒక పని మాత్రం చెయ్యి, ఆ పని నా బౌండరీస్ దాటి మాత్రం వెళ్ళొద్దని చెప్తున్నా. ఏదో ఒక పని చేయి. ఒకవేళ పని చేస్తున్నప్పుడు దేవా నీ సహాయం నాకు కావాలి, దేవా ఈ పనిలో నీ తోడు నాకు లేకపోతే నేను నాకు చాలా కష్టమవుద్ది అనుకుంటే సందర్భం వచ్చి నేను ఒక రెఫరెన్స్ చూద్దాం. అవసరం ఇవన్నీ సామెతల గ్రంథం 3:6-7 వచనాలు సుపరిచితమైన వాక్యం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు, ఆ ఫ్రీడంలో నీ ఇష్టానుసారంగా బ్రతికేక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఆయన వాక్యానికి లోబడి బ్రతికితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళే మార్గాలు నీకు ఏం చేస్తాడు చెప్పు? సరళం అంటే ఆయన చిత్తం నెరవేర్చడానికి నీకు సరళం చేస్తారు. అలా కాకుండా నేను జ్ఞానిని కదా అని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఫ్రీడమ్ ఎప్పుడు మనం జ్ఞానులను చూపించడానికి మనకి ఇవ్వలేదు. పౌలు గారు ఏమన్నారు? అన్నీ చేయడానికి స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. ఎందుకో అని అడిగితే పౌలు ఏమంటాడు చెప్పనా? ఆయన అధికారాన్ని దాటి నేను కొన్ని చేయలేను. ఆయనకి నేను లోబడుతున్నాను కనుక, ఆయన అధికారాన్ని పూర్తిగా నేను ఒప్పుకుంటున్నాను కనుక ఆయన నన్ను ఆయన మార్గాలకుండా నన్ను నడిపించుకుంటాడు. ఆయన దేవుడు మనల్ని నడిపిస్తాడంటే నడిపిస్తాడు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు నీ తినే తిండి విషయంలో, కట్టుకునే బట్ట విషయంలో, చేసుకునే పెళ్లి విషయంలో, ఉద్యోగం విషయంలో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే రేపేం జరగాలి ఆయన చూసుకుంటాడు. ముందు ఆయన నీతికి లోబడాలి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి, నా జీవితంలో ఆయన చిత్తం ఏంటో గ్రహించుకోవాలి. ఇప్పుడు నాకు అర్థమైపోతే మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఉద్యోగం చేసిన, మీకు అర్థమవుతుందా, నేను కూలి పని చేసిన, నేను ఏ పని చేసినా నేను మిస్ అవ్వకూడదు ఏంటి చెప్పనా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన నేను ఆయన గుణాన్ని ప్రకటన చేయాలి. నేను మిస్ అవ్వకుండా చేయాల్సింది ఏంటంటే సువార్త ప్రకటన నేను చేయాలి. ఏ పని చేసినా
నేను విడవకూడనిది ఏంటి చెప్పండి? సువార్త వ్యాప్తికి నేను పాటుపడాలి. మనం ఎక్కడ సువార్త చేయంగాని చెప్పండి, ఏ ఉద్యోగం ఇస్తావు ప్రభు అని మాత్రం అడుగుతాం మనం. సువార్త పక్కకు దోసేస్తాం కానీ పనిలో 2,000 రూపాయల రోజుకి ఎక్కడ వస్తే చెప్పు ప్రభు అంటాం మనం. సువార్త పక్కకు దోసేసి పని కోసం అడుగుతాం మనం. ఇది సబవా చెప్పండి? కాదు. నువ్వు ఏదో పని చేయి, పని చేయని వాడు రొట్టె తినడానికి అర్హత లేదు. ఏదో ఒక పని చేయి, చేసే పనితో నువ్వు ఆగిపోకు. దీనికన్నా ముఖ్యమైన పని ఉంది. ఆ పని ఏంటంటే ముందుగా ఏర్పాటు చేసిన సత్క్రియలు నీ జీవితంలో జరగాలి. ఆ సత్క్రియ ఏంటంటే బోధించడమా, వివేచించడమా, నడిపించడమా, లేకపోతే ప్రేమించడమా, పంచిపెట్టడమా? ఏదో ఒక వరం ఇస్తాడు నీకు. ఆ చిత్తాన్ని సత్క్రియలో నువ్వు నెరవేర్చాలి. ఇవి దేవుని చిత్తాలంటే. ఇంత దేవుని చిత్తం ఇంత బాహాటంగా బయలుపరచబడినా ఇంకా ఈ సొంత ప్రాక్టీసెస్ క్రిస్టియానిటీలోకి వచ్చేసి ఏవేవో మూఢ మోస పద్ధతులు అవలంబిస్తున్నారంటే ఇది ఆరోగ్యకరమైన భక్తి జీవితం అని చెప్పండి. హెల్దీ వాతావరణం కాదు అది భక్తి జీవితానికి. నాకు తెలిసిపోయింది, ఓపెన్ అయిపోయింది దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం ఓపెన్ అయిందంటే, పాపాన్ని వదిలించుకొని నిత్యత్వానికి వెళ్ళాలంటే మార్గం ఎవరన్నది నాకు ఓపెన్ అయిపోయింది. నాకు ఇంతవరకు బయలుపరిచాడు. ఇది నేను తెలుసుకున్న అల్టిమేట్గా నేను వెళ్ళిపోవాల్సింది. ఆయన నియమించిన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోలేదు ఒక పని బతకడానికి చేసుకుంటూ ఇది నేను చేయాల్సింది. ఇది పక్కకు